రైతులకు వడ్డీ సహా 2 లక్షల రుణమాఫీకి గైడ్ లైన్స్. రేషన్ డేటాబేస్ ఆధారం ఫిర్యాదులకు అవకాశం. బీసీ కోటా పెంపుపై అభిప్రాయాలు తీసుకున్న సీఎం. పంచాయతీ కార్మికుల వేతనాలకు 150 కోట్లు రిలీజ్. భరోసాతో పాటు బీమా, ఇన్పుట్ సబ్సిడీపై ఆలోచన. త్వరలో చరిత్రాత్మక నిర్ణయం ఉంటుందన్న భట్టి. సోమేష్, స్మిత సహా ఐఏఎస్లను విచారించిన ఘోష్ కమిషన్. తప్పుడు డిజైన్, వృధా ఖర్చులపై వివరాలిచ్చామన్న రఘు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న ఏలేటి. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాలన్న పాల్వాయి హరీష్. రైతుల కంటే వడపోత మీదే సర్కార్ దృష్టన్న హరీష్. గిరిజనులు బిజినెస్ లో ఎదిగేలా సాయం చేయాలన్న కేటీఆర్. హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై చేస్తున్న 5 అరెస్ట్. సినీ నటి తమ్ముడు సహా 6 డ్రగ్స్ కేసులు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. పలు జిల్లాల్లో అలుగుబారిన చెరువులు. తెలంగాణకు 3 రోజుల పాటు భారీ వర్షాల అలర్ట్. తిరుమలలో ముడి సరుకుల నాణ్యతపై కఠినంగా నిఘా. ఫుడ్ సేఫ్టీ అథారిటీతో ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్న ఈవో. రాజకీయ విభేదాలు యుద్ధంగా మారొద్దన్న బైడెన్. ట్రంప్ పై ఒంటరిగానే దాడి చేసినట్లు గుర్తించిన ఎఫ్బీఐ. డీటెయిల్స్ చూద్దాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచడంపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్ల విధానంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. కుల గణన చేయడానికి ఎంత సమయం పడుతుందని ఆరా తీశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కార్యాచరణ రూపొందించాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి నిధులు ఆగిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్ల విధానంపై అధ్యయనం చేయాలన్నారు. దానిపై నివేదిక తయారు చేస్తే అసెంబ్లీ సమావేశాలకు ముందే మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుందామని తెలిపారు. పంచాయతీల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై అధికారులు సీఎంకు వివరించారు. కులగణన చేయడానికి ఎంత సమయం పడుతుందని సీఎం ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం 2011లో 53 కాలమ్స్తో కులగణన చేసిందని, దానికి మరో 3 జోడిస్తే కనీసం 5.5 నెలల సమయం పడుతుందని అధికారులు వివరించారు. కర్ణాటకలో 2015లో, బీహార్లో 2023లో కులగణన చేశారని, ఏపీలోనూ చేసినప్పటికీ వివరాలు బయటపెట్టలేదని అధికారులు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానాలు, బీసీ రిజర్వేషన్లపై కోర్టు వివాదాలను మాజీ మంత్రి జానారెడ్డి సీఎంకు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు గూడెం మహిపాల్ రెడ్డి. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి గూడెం మహిపాల్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు, కార్పొరేటర్లు చేరారు. ఈ కార్యక్రమానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు ఉన్నారు. ఇప్పటికే 9 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. గూడెం మహిపాల్ రెడ్డి చేరికతో 10 చేరింది. మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశం నాటికి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతోందని అంటున్నారు. బీఆర్ఎస్ త్వరలో ఖాళీ అవుతుందన్నారు మంత్రులు. దేశవ్యాప్తంగా ఎన్నో ప్రభుత్వాలను కూలుస్తున్న బీజేపీకి ఫిరాయింపులపై మాట్లాడే నైతికత లేదని ఫైర్ అయ్యారు. తాము ధర్మం తప్పలేదని, ప్రభుత్వ సుస్థిరత కోసమే కాంగ్రెస్ లో చేరికలు జరుగుతున్నాయన్నారు మంత్రులు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు తీర్చిదిద్దుతామన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఎంతో మాట్లాడి శాలరీ వచ్చేలా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పర్యటించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జడ్జర్లలో 118 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బి
బీఆర్ఎస్ లో మిగిలేది 4-5 ఎమ్మెల్యేలేనన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ లో చేరుతారని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయిందన్నారు. ఆ రోజు ఆ గాలిలో కూడా నేను రేవంత్ రెడ్డి గారు ఉత్తమ గారు ముగ్గురు ఎంపీలో గెలిచినాం. ఇవాళ నువ్వు 7 సీట్లు డిపాజిట్ పోగొట్టుకొని నీ పార్టీనే లేదు, ఇక విలీనం కాకుండా ఏం చేస్తారు? ఇక 4-5 తప్ప అందరు వస్తారు, అందరు విలీనం అవుతారు. దేశంలో ఎన్నో ప్రభుత్వాలు కూల్చిన బీజేపీకి ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలని ప్రశ్నించారు. కులగణనపై 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. కరీంనగర్ లో శాతవాహన యూనివర్సిటీలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు పొన్నం. మొత్తం లెక్క తీసి ఎంతమంది శాసనసభ్యులు ఎన్ని ప్రభుత్వాలు కూడగొట్టిరో దయ్యాలు వేదాలు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే అర్థం కాదు కదా. కులగణన జీవోతో పాటుగా దానికి సంబంధించి బీహార్ అధికారులను అలా మిగతా దాని మీద ఒక చర్య జరుగుతోంది. ఎన్నికల కోడ్ వల్ల జాప్యం జరిగింది. వెంటనే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకుపోవడానికి ఈ రోజు కూడా ఒక సమావేశం ఉంది. దాంతో పాటుగా కులగణన బలహీన వర్గాలకు మిగతా అందరికి కూడా న్యాయం జరగాలని ఆలోచనతో ఆ అంశానికి కట్టుబడి ఉంది. అడవిలో పుట్టి పెరిగిన తనకు అడవులంటే చాలా ఇష్టమన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. వెంకటాపురం మండలం ఎర్రిఘట్టమ్మ దగ్గర ఎకో టూరిజం పార్క్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మొక్కలలో ఎలాంటి కలుషితము ఉండదు. అదే రకంగా ప్రేమను పంచడంలో, ప్రజల్ని ప్రేమించడంలో, మరి మంచి పని చేయడంలో ఒక చెట్టును ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఎదుగుదామని తెలియజేస్తూ అందరికి నమస్కారం. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణను విద్యా నిలయంగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరులో కొత్తగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవనాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు శ్రీధర్ బాబు. బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు ఎంపీ వంశీకృష్ణ. కస్తూర్బా స్కూల్ కు అన్ని విధాల సహాయం అందిస్తారని చెప్పారు. మాకంటే అందరికంటే ఎక్కువ రీతిలో మీరు ఫలితాలు చూపెట్టే యోగ్యత ఉంది మీ అందరికీ. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తే పట్టణ ప్రాంతాలకు సంబంధించిన కార్పొరేట్ స్కూల్స్, అక్కడ ఉన్న పబ్లిక్ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థుల కంటే ఎక్కువ ప్రతిభ వాళ్ళు ఉన్నదని చూపెట్టడానికి మీలో ప్రతిభ ఉంది. మీరందరూ పెద్దగా కష్టపడి పనిచేసి మంచి స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ స్కూల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇంటర్మీడియట్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి మేడం గారు చెప్తున్నారు. చాలా సంతోషకరం. దానికి కావాల్సినది ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మేడం గారు వెరీ హ్యాపీ. స్కూల్ మా తరఫున స్కూల్ స్కూల్కి ఏదైనా సహకారం చేయగలిగితే ఖచ్చితంగా చేస్తామని చెప్పి మళ్ళొకసారి చెప్తూ కాంగ్రెస్ పవర్లోకి రాగానే 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. ఈ డీఎస్సీతో పాటు మరో డీఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. క్వాలిటీ టీచర్స్ ఎంపిక కోసం 2 డీఎస్సీలను నిర్వహిస్తామని తెలిపారు. రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నామన్నారు మంత్రులు. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో లాగా ఏకపక్ష నిర్ణయాలు ఉండవని తెలిపారు. గత ప్రభుత్వం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకునేదని చెప్పారు. తమ ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉంటుందన్నారు మంత్రులు. ప్రజలిచ్చే ప్రతి సూచన విలువైనదన్నారు. రైతు రుణమాఫీకి గైడ్ లైన్స్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ స్కీమ్ స్వల్పకాలిక పంటలకే వర్తిస్తుందని స్పష్టం చేసింది. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, స్కెడ్యూల్ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకు రుణమాఫీ వర్తిస్తుంది. రైతుల అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వడ్డీతో సహా రుణమాఫీ చేస్తామని స్పష్టం చేసింది. స్కీమ్ అమలు కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తారు. సమాచారం ఇవ్వడానికి, రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి పోర్టల్లో మాడ్యూల్స్ పెడుతోంది. లోన్ అకౌంట్ ఆధార్, పాస్బుక్ డేటాబేస్ ఆధార్, పీడీఎస్ డేటాబేస్ ఆధార్తో మ్యాపింగ్ ద్వారా 2 లక్షలు మాఫీ చేస్తామని తెలిపింది. 2 లక్షలు పైబడిన రుణాలు ఉంటే మిగిలిన మొత్తాన్ని చెల్లించాక 2 లక్షలు క్రెడిట్ చేస్తారు. రైతుల ఫిర్యాదుల్ని 30 రోజుల్లోగా అధికారులు పరిష్కరించాలని ఆదేశించింది సర్కార్. రైతు కుటుంబం నిర్ణయానికి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనుంది ప్రభుత్వం.
మరోవైపు రైతు భరోసాపై హన్మకొండ కలెక్టరేట్లో కేబినెట్ సబ్ కమిటీ రైతుల అభిప్రాయాలు సేకరించింది. వరంగల్ నుంచి రాహుల్ గాంధీ రైతు భరోసా హామీ ఇచ్చారని, ఇప్పుడు రైతు భరోసాపై అమలుకు విధి విధానాల కోసం విస్తృత స్థాయి అభిప్రాయ సేకరణ చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతుల సూచనల్ని తీసుకుని అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి అందరికీ న్యాయం చేసేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రతి రూపాయల్ని ఆదా చేసి ఆ పరిచయ కార్యక్రమాన్ని కూడా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పంచాలనేటువంటి ఒక మంచి సంకల్పంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజల అభిప్రాయమే గవర్నమెంట్ జీవోగా రాబోతుంది. మేము తీసుకునేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా అని కూడా నాకు చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. రైతు బంధులో గత ప్రభుత్వం బకాయి పెట్టిన 7,562 కోట్ల రైతు ఖాతాల్లో వేశామన్నారు మంత్రి తుమ్మల. రైతులందరికీ న్యాయం చేయడానికి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఆగస్టులోనే రుణమాఫీ 2 లక్షలు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. గతంలో పంట నష్టం జరిగితే మనకి ఏ రకమైనటువంటి సహాయం వచ్చేది కాదు. ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల చొప్పున ఇవ్వమని చెప్పి ప్రభుత్వ ఆదేశ ప్రకారంగా వ్యవసాయ శాఖ దాన్ని కూడా నిర్వర్తించింది. కేసీఆర్ పాలనలో రైతు బంధుతో నిజమైన రైతులకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఫామ్ హౌస్ లున్నోళ్లకు రైతు బంధు పేరుతో కోట్ల రూపాయలు దోచిపెట్టారని ఆరోపించారు మంత్రి. ఫామ్ హౌజులతో సహా ఆనాడు ఇచ్చిన రైతు బంధువుని అలా చేయాలనా లేదు, నిజంగా పేదోళ్ళకి చేస్తే మంచి దొరుకుతుందా అని మీ నిర్ణయాలకు అనుగుణంగా, మీరు చెప్పే ఆలోచనలకు అనుగుణంగా వాటిని పాటించాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇందిరమ్మ ఇచ్చిన భూముల్ని గత సర్కార్ లాక్కుందని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు గత ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. గతంలో రైతు బంధువుల్లో అక్రమాలు జరిగాయని, అర్హులకు న్యాయం జరగలేదన్నారు మంత్రి సీతక్క. రైతు బంధువులు రైతు భరోసాగా మారుస్తూ ఎటువంటి రైతులకు ఈ రైతు బంధు అనేది ఇవ్వాలి అనేది అభిప్రాయాలు నిపుణుల నుంచి మీ నుంచి తీసుకుని వాటిని అన్నిటినీ కూడా మళ్ళీ పరిశీలించి మళ్ళీ క్యాబినెట్ లో ఆ తర్వాత మేము నిర్ణయం తీసుకోవాలి. ఒరిజినల్ గా రైతులకు మరి పంట వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకు మనము రైతు బంధు ఇస్తే, రైతు భరోసా ఇస్తే జన్యూన్ గా రైతులకు న్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశం కూడా మాకు వ్యక్తిగతంగా ఉంది. గత ప్రభుత్వం లాగా తప్పులు చేయొద్దన్నారు రైతులు. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అమలు చేయాలని కోరారు. పెట్టుబడి సహాయంతో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేయాలన్నారు రైతులు. నిజమైన రైతుకు అందకుండా బోర్లకు ఏదైతే కెనాలు పోయినాయో రెవెన్యూ వాళ్ళు అధికంగా మంత్రులు ఎమ్మెల్యేలే రైతు బంధువులు దోచుకొని చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జిల్లా వైజ్ గా తిరిగి నిజమైన రైతును గుర్తించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాల్సిందిగా. ఒక మండలంలో ఎంత విస్తీర్ణంలో వ్యవసాయం సాగు చేస్తున్నారు, ఆ సాగు చేస్తున్నటువంటి వ్యవసాయం వరకే మళ్ళీ అగ్రికల్చర్ కు వస్తున్నదా లేదా లిస్టు, అది జరగకుండా రెవెన్యూ కార్డు ఉన్నటువంటి రికార్డు వచ్చేసరికి వేరే తీరుగా ఉంటున్నది. ఆగస్టు 15 నాటికి రైతులకు 2 లక్షల వరకు పంట రుణాల్ని మాఫీ చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేసేందుకు ఒకే దఫాలో పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఉత్తమ్. రాష్ట ప్రభుత్వం జారీ చేసిన రైతు రుణమాఫీ గైడ్ లైన్స్ పై మండిపడ్డారు బీజేపీ నేతలు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎలాంటి కండిషన్స్ లేకుండా 2 లక్షల మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట సర్కార్ రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టి ఎగ్గొట్టే కుట్ర చేస్తోందని మండిపడ్డారు బీజేపీ నేతలు. ఎలాంటి కండిషన్ లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రీషెడ్యూల్ చేసిన రుణాలకు మాత్రమే రుణమాఫీ ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టి చాలా మందిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి కండిషన్ లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా మీరు రేషన్ కార్డులు ఇవ్వలేదు, అదే రేషన్ కార్డు వర్తింపజేస్తున్నారు. మరి దీనికి రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టి ఎంతమంది రైతుల ఈ డిస్ట్రిక్ట్ ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో, దీనివల్ల మీ రుణమాఫీకి సార్థకత లేకుండా పోయింది. మరి కొత్త రేషన్ కార్డు ఇవ్వనప్పుడు అన్నదమ్ములు భూములు పంచుకుంటారు, భూములు పంచుకొని వేరబడ్డ తర్వాత కూడా వారికి రేషన్ కార్డు రాకుంటే ఈ రేషన్ కార్డు
ద్వారా వీరు నష్టపోతున్నారు కదా, మరి వీరి సంగతి ఏంది అని చెప్పి అడుగుతున్నా. వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నెల రోజుల నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. నోటిఫికేషన్ను సవరించుకోవడానికి ఆలోచించమని స్పెషల్ చీఫ్ సెక్రటరీకి కోర్టు లేఖ రాసినా సర్కార్ స్పందించడం లేదన్నారు. నిరుద్యోగులకు అనుగుణంగా పరీక్షల తేదీలను సరిచేయాలన్నారు కాసం. నువ్వు ప్రజాపాలన కొనసాగిస్తున్నావు కదా, నిరుద్యోగ యువజన సంఘాలతోటి, విద్యార్థి సంఘాలతోటి ఎందుకు మాట్లాడతలేవు? మాట్లాడవచ్చు కదా వాళ్ళ బాధలు ఏంది, వాళ్ళ సాధక బాధకలు ఏంది అనేటువంటి విషయంలో చర్చించడానికి నీకు దమ్ము లేదా, ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి బీజేపీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కనీసం ఒక అఖిలపక్ష మీటింగ్ అన్న పెట్టలేని సోయలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉంది, ఏం చేద్దామని ఆలోచన చేయొచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లో అవినీతి జరుగుతోందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు. కళ్యాణలక్ష్మి పథకం కోసం 7,000 లంచమిచ్చారని, ఓ బాధితురాలు ఎమ్మెల్యేనే నిలదీసిందన్నారు. సెక్రటేరియట్ నుంచి గల్లీ వరకు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు హరీష్ బాబు. ఇవాళ ఎక్కడ చూసినా అవినీతే, సచివాలయం దగ్గర నుంచి మొదలు పెడితే గల్లీ వరకు ఎక్కడ చూసినా అవినీతి కార్యకలాపాలు బాగా జరుగుతున్నాయి. దానికి మచ్చుతున్నకే ఈ చంద్రకళ యొక్క ఉదంతం బయటికి వచ్చింది. దీని మీద సమగ్ర విచారణ జరగాలి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి తమ్ముడే ఒక రాజ్యాంగేతర శక్తిగా అవతరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు అనేది పవర్ కారిడర్స్ లో ఉన్న చర్చ. కార్యకర్తలకు అండగా నిలిచారు ఎంపీ ధర్మపురి అరవింద్. కోరుట్ల నియోజకవర్గానికి చెందిన బీజేపీ కార్యకర్త నగేష్ ఇటీవల అనారోగ్యంతో చనిపోయాడు. వారికి అండగా నిలిచారు అరవింద్. ఒక్కో కార్యకర్త కుటుంబ సభ్యులకు 100,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. రాష్ట్రంలో అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. 5 నిందితులను అరెస్ట్ చేయగా మరో 2 పరారీలో ఉన్నట్లు చెప్పారు. నైజీరియన్ మహిళ నుంచి 13 డ్రగ్స్ కొన్నట్లు గుర్తించారు. మరోవైపు నిందితులను వైద్య పరీక్షల కోసం ఉస్మానియా తరలించారు. నిందితుల్లో సినీ వ్యాపార ప్రముఖులున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 5 నైజీరియన్లను అరెస్ట్ చేయగా వారి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన మరో 5 అదుపులోకి తీసుకున్నారు. ఈ 5 డ్రగ్స్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందన్నారు. అరెస్ట్ అయిన వారిలో సినీ వ్యాపార రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు. నిందితుల నుంచి 35 లక్షల విలువైన 199 గ్రాముల కొకైన్ తో పాటు 2 10 ఫోన్లు, 2 బైక్లను సీజ్ చేశారు పోలీసులు. నార్సింగి పిఎస్ పరిధిలోని ఓ ఫ్లాట్ లో రైడ్ చేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్. డ్రగ్స్ గ్యాంగ్ కి ప్రధాన సూత్రధారైన డివైన్ ఎబుకా సుజీ ఉన్నారని చెప్పారు. ఎబుకా సుజీపై 2 లక్షల రివార్డు ఉందన్నారు డీసీపీ. రైడ్ లో మొత్తము 5 ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 నైజీరియా వాళ్ళు, తర్వాత 3 మన దగ్గర వాళ్ళు. ఈ 5 అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర 199 గ్రామ్స్ కొకైన్, తర్వాత ఆ నైజీరియా వాళ్ళ పాస్పోర్ట్స్, 2 2-వీలర్స్, 10 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 5 మనకి ఈ మొత్తము డ్రగ్ రాకెట్ నడిపే అతను డివైన్ ఎబుకా సుజీ అని అతను, నైజీరియన్ అతను. అతను ఇప్పుడు ఇంకా పరారీలో ఉన్నాడు. నైజీరియాకు చెందిన అనూహ బ్లెస్సింగ్ అనే మహిళ డ్రగ్స్ సిటీకి తెస్తోందన్నారు పోలీసులు. అనూహ 2019 నుంచి డ్రగ్స్ సప్లై చేస్తోందని చెప్పారు. నైజీరియా టు హైదరాబాద్ వయా ఢిల్లీ మీటుగా డ్రగ్స్ దందా నడుస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు ఆమె 20 నైజీరియా నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు చెప్పారు. ఆమె నుంచి 13 డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. వారిలో 6 కొకైన్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చిందన్నారు. వారందరిపై కేసులు నమోదు చేశామన్నారు. డ్రగ్స్ సప్లైడ్ లో ఓ కొరియోగ్రాఫర్ కూడా ఉన్నారన్నారు డీసీపీ శ్రీనివాస్. అనూహ బ్లెస్సింగ్ అని ఒక లేడీ, ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఈమె ప్రీవియస్లీ దూల్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఒక కేసులో, డ్రగ్ కేసులో ఉంది. ఆమె అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉంది ఆ కేసులో. ఇప్పుడు ఆమెను ఇంట్రాగేట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే 20 ఇప్పటి వరకు ఆమె హైదరాబాద్కి డ్రగ్స్ తీసుకొని వచ్చిందని అర్థమైంది. ఈమె నైజీరియా అయితే ఆమె పాస్పోర్ట్ని ఫేక్ పాస్, ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని ఆఫ్రికా కంట్రీకి సంబంధించిన వేరే గ్యునీ కంట్రీది ఇంకొక పాస్పోర్ట్ క్యారీ చేసింది. అది ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా డ్రగ్స్ క్యారీ, దాంట్లో కూడా ఆ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి రేపు మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత
మళ్ళీ వాళ్ళ కంట్రీకి వెళ్తే ఆమె క్లీన్ చిట్ గానే వెళ్లాలా. ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. అమన్ సింగ్ కు డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ గా వచ్చిందన్నారు. అమన్ సింగ్ ను వినియోగదారుడిగానే విచారిస్తున్నామని చెప్పారు. డ్రగ్స్ పెడ్లర్ గా ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదన్నారు పోలీసులు. ఇప్పుడు ఎవరు ఎవరు తమ్ముడు ఎవరు ఏంటి కరెక్టేనా, ఇప్పుడు నా ఎవరో ఒక పేర్లు వస్తుంటాయి, బట్ అన్లెస్ వి ఆథెంటిక్ గా వాళ్ళ ఆధార్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు చూసి రిలేషన్ ఎస్టాబ్లిష్ అయితేనే దాని మీద కామెంట్ చేస్తుంది. అమన్ప్రీత్ సింగ్ కానీ ఇంకా ఎనీ కన్స్యూమర్స్ వేరే వాళ్ళు ఎవరైతే ఐదుగురు ఉన్నారో వీళ్ళవి ఇంకా ఇంట్రాగేషన్ రిపోర్ట్ కంప్లీట్ కాలేదు కదా. కన్స్యూమర్ గానే ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ ఉన్నది. కన్స్యూమర్ కన్స్యూమర్ గానీ అతను కనుక పెడలర్ అయి ఉంటే పైన ఫైల్లోకి యాడ్ అయి ఉండేవారు. ఎవరైనా ఎనీ కన్స్యూమర్ విల్ యాడ్ ఇంకొకళ్ళకి అమ్మితే అతను పెడ్లర్ గానే ట్రీట్ చేస్తాం కదా. డ్రగ్స్ సరఫరాపై పక్కా సమాచారంతో నార్కోటిక్ బ్యూరో SOT రాజేంద్ర నగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి నిందితుల్ని పట్టుకున్నారు. పలువురు VIPలకు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టామని, రాష్ట్రంలో మత్తు పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు పోలీసులు. అల్పపీడనంతో రాష్ట్రంలో వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లోకి నీరు చేరుతోంది. మరోవైపు రాష్ట్రంలో మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు భారీ వర్షాలుంటాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని చెప్పారు. కొన్ని జిల్లాలకు యెల్లో, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 19వ తేదీ నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. అల్పపీడనం ప్రస్తుతానికి ఆగ్నేయ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఒడిశా ప్రాంతానికి ఆనుకొని ఉన్నదన్నమాట. ఇక్కడ ఈ కేంద్రీకరించబడిన ఈ అల్పపీడనం అనేది దాదాపుగా ఎత్తుకు వెళ్లే కొలది వంపుకు తిరుగుతూ ఉందన్నమాట. దీని యొక్క ప్రభావం వల్ల రాష్ట్రంలోని వచ్చే 2 రోజులు కూడా చాలా చోట్ల మనకి మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ జనగాం పరిసర ప్రాంతాల్లోని భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అల్పపీడనంతో హైదరాబాద్ లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, బంజర్ హిల్స్, లక్డీ కపుల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కోటి తడిసి ముద్దయ్యాయి. రోడ్లపై వాన నీరు ప్రవహించింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అటు హైదరాబాద్ శివారు ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, మేడ్చల్ ప్రాంతాల్లోనూ వర్షం పడింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడింది. ఈదురుగాలతో పడిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉరుముల మెరుపులతో కూడిన వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. హనుమకొండలో వర్షం దంచి కొట్టింది. దీంతో పలు కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వర్షం నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. హనుమకొండ నుంచి బస్టాండ్ వెళ్లే రహదారిపై వరద నీరు చేరడంతో చెరువును తలపించింది. వర్షపు నీటిలో వెళ్లేందుకు వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. బయ్యారం పెద్ద చెరువుకు భారీగా వరద నీరు చేరడంతో అలుగు పోస్తోంది. చెరువు కింద 15,000 ఎకరాలు సాగుతున్నాయి. చెరువు మత్తని పోస్తుండటంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు అలుగు వైపు వెళ్లొద్దని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడపల్లి వద్ద పెద్దవాగు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 20 అడుగులు. ప్రస్తుతం 16 అడుగుల మేర నీరుంది. ప్రాజెక్టు పూర్తిగా నిండితే గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామన్నారు అధికారులు. కరీంనగర్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇల్లందకుంట మండలంలో కుండపోత వాన పడింది. ఇంతకాలం వానలు లేక ఇబ్బందులు పడ్డ రైతులు ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి ప్రధాని మోదీని కలిశారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. ఈ ఏడాది చివరిలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఢిల్లీ పర్యటనలో రాష్టపతి ద్రౌపది ముర్మును కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్టపతి ప్రధానితో దిగిన ఫోటోలను ఎక్స్ లో షేర్ చేశారు హేమంత్ సోరెన్. राज्य के कुछ विषय पर चर्चा हुई, पहले से आप लोगों की डिमांड रही है बकाया पैसे. अभी नीति आयोग की बैठक होगी बहुत जल्द, मैं उस पर पूरा विषय रखूंगा आपको. नहीं नहीं, वो सारी बातें हैं मेरे जहन में है, क्योंकि नीति आयोग की बैठक आहूत हो चुकी है, मतलब कॉल हो चुका है. मैं उस पर पूरी अपनी बातों को रखूंगा. आज एक 3-4 मुलाकात है,